जगिनी टेक्सटाइल्स जगिनी डेंटल केयर आध्वर्यంలో మట్టి వినాయకుల పంపిణీ పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నివారణ కోసం మట్టి వినాయకులను పూజించాలని నల్లగొండ ఆర్డీఓ జగదీష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన జగినీ టెక్స్టైల్స్ జగినీ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల ప్రకారం వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన కాలుష్యం పెరిగి వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. ఎవరి ఇళ్లలో వారే పూజలు చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. జగిని వెంకన్న గారు వినాయక చవితికి సంబంధించిన మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని పలికారు. మరి లాస్ట్ టైం కూడా అంటే చాలా ఏళ్ళ నుంచి ఈ మట్టి దినపత్రాలను చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి చాలా మరి మేలు జరుగుతుంది. అట్లాగే వాళ్ళు అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వెంకన్న గారు. దాంతోపాటు ఈరోజు ఈ మట్టి విగ్రహాలను పంచడం అనేది పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది. అందరూ కూడా మన ఇంట్లో రసాయనాలు పూసిన ఇతర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన చేయడం వల్ల జల కాలుష్యం అలాగే అన్ని రకాల కాలుష్యాలు అవుతాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ మట్టి వినాయకులనే అందరూ ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజించుకోవాలి. ఇది ఈజీగా కరుగుతుంది, అట్లాగే పర్యావరణకు మేలు జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేపట్టి అట్లాగే ఉచితంగా అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న జగిని వెంకన్న గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి గణపతిని పూజించండి. రసాయన వ్యర్థ పదార్థాలు రసాయన పదార్థాలు లేకుండా మనం మట్టి గణపతిని పూజిస్తాము, అప్పుడు సమాజానికి శ్రేయస్కరము, మన ఇంటికి కూడా శ్రేయస్కరము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని పూజించాలి. అందులో ఈ సంవత్సరము మనకి కరోనా వచ్చి ఈ విపత్తు అనే ప్రపంచాన్ని కుదిపేసి మన దగ్గర మన హిందువులు కూడా చాలా కుదిపేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. ఇవన్నీ పాటించడం వల్ల మనమే కరోనాని తరిమికొట్టినట్టు అవుతుంది. కరోనాను తరిమికొట్టండి, మట్టి గణపతిని పూజించండి. మా జగిని టెక్స్టైల్స్ తరఫు నుంచి, జగిని డెంటల్ కేర్ తరఫు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.